తెలంగాణ రైతులకు టీపీసీసీ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రైతులు ధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకని ప్రశ్నించిన రేవంత్ రైతు వ్యతిరేకాన్ని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు అధికారంలోకి వస్తే రైతుల జీవితాలను అంధకారం చేస్తారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు చేపట్టింది రైతులకు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రైతులకు కావాల్సింది కరెంట్ కాబట్టి కరెంట్ ఉంటేనే మా బతుకులు మారుతాయి మా తెలంగాణ రైతుల బతుకులు మారుతాయని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొదటగా 12 గంటలు ఇచ్చి తదనంతరం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఈ భారతదేశంలో నాణ్యమైన కరెంట్ అందించిన చరిత్ర ఆ చరిత్ర గౌరవం ఒక కేసీఆర్ కే దక్కుతుంది కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు తెలంగాణలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మరి తెలంగాణ గురించి తెలిసిన వ్యక్త తెలియని వ్యక్త మాకు అర్థం కావడం లేదు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి రోజుకొక ముఖ్యమంత్రి అంటూరు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మరి ఆయన నన్ను కాకుండా ఇంకెవరో పేరు చెప్తున్నారని చెప్పి అమెరికా పోయి అక్కడ ఒక స్టేట్మెంట్ అక్కడ అమెరికా ప్రవాసాంధ్రులు ఒక మీటింగ్ పెట్టారు తెలుగు వాళ్ళందరూ ఒక మీటింగ్ అరేంజ్ చేసి నీ స్టాండ్ ఏంది తెలంగాణ రైతుల పక్షాన రైతుల యువకుల పక్షాన అని చెప్పి ఆ మీటింగ్ లో విలేకరులు అడిగితే తెలంగాణలో 24 గంటల కర అవసరం లేదు రైతులకు అది కమిషన్ల గురించి ఇస్తారని చెప్పి లేనిపోని అబద్దాలతో 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ తెలంగాణ రైతులందరూ కూడా ఒంటి కాలుతోటి పార్టీలకు అతీతంగా ఇవాళ ఒంటి కాలుతోటి చేసి నిలదీస్తా ఉన్నారు